ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాక్డౌన్ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక గొప్ప కానుకను అందించడం జరిగింది. అది ఎటువంటి కానుక అంటే, అది స్వీకరించిన సందర్భంలో ప్రజలందరూ కూడా షాక్ కొట్టి స్పృహతకు వెలుపు పడిపోయారు. అంటే కరెంటు బిల్లుల రూపంలో ఈ రోజున రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక గొప్ప లాక్డౌన్ బహుమతిని అందించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. గతంలో 5 సంవత్సరాల కాలంలో 2014 నుంచి 2019 వరకు రాష్ట్రానికి 16,000 కోట్ల రూపాయల ఆర్థిక లోటు ఉన్నప్పటికీ, ఆర్థిక ఇబ్బందులు అనేక ఉన్నప్పటికీ యూనిట్ ధరని ఒక్క పైసా కూడా పెంచకుండా పరిపాలన చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కితే, 24 గంటల్లో కూడా ఎక్కడ కూడా పవర్ కట్లు లేకుండా కరెంటు ధరలు పెంచకుండా ప్రజలపైన భారం మోపకుండా ఆ రోజున విద్యుత్ సరఫరా చేస్తే ఈ రోజున ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి వచ్చినటువంటి సంవత్సర కాలంలోనే ఇది రెండోసారి. ఫిబ్రవరి 2020లో ఒకసారి పెంచడం జరిగింది యూనిట్కి 90 పైసలు చెప్పిన, ఇప్పుడు రెండోసారి అతి భారీగా ప్రజలందరూ కూడా షాక్ తగిలి స్పృహ తప్పి పడిపోయే విధంగా ఈ రోజున ఈ విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఇది దీనికి కారణాలు ఏంటి అని ఒకసారి మనం పరిశీలించినప్పుడు, నేను ఏపీఈఆర్సీ వెబ్సైట్ లోంచి, అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వెబ్సైట్ లోంచి ఈ టారిఫ్ సంబంధించినటువంటి ఈ ఫార్మాట్స్ అన్ని కూడా నేను బయటకు తీయటం జరిగింది. అంటే ఎవరికి ఏ స్లాబ్ లో ఎంత ఛార్జీలు వీళ్ళు మోపుతా ఉన్నారన్న వివరాలన్నీ కూడా ఏపీఈఆర్సీ వెబ్సైట్ లోంచి తీసుకుని ఆ వివరాలను ఇక్కడ ఈ వైట్ బోర్డ్ మీద ప్రదర్శించడం జరుగుతోంది. అంటే సాధారణంగా మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ ప్రజలందరూ ఏమనుకుంటా ఉన్నారంటే, 2 నెలల బిల్లు ఒకేసారి ఇవ్వటం వల్ల మనకి విద్యుత్ బిల్లు ఒకేసారి భారీగా వచ్చిందని ఒక కారణం ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా స్లాబ్లు కూడా మారటం వల్ల, అంటే నెలకి 200 యూనిట్లు వినియోగించేటువంటి వినియోగదారుడికి గతంలో ఒక రకమైనటువంటి బిల్లు వస్తే, ఇప్పుడు 2 నెలలకి కలిపి 400 యూనిట్లు ఒకేసారి రీడింగ్ తీసినప్పుడు స్లాబ్లు మారిపోవటం వల్ల కూడా బిల్లు అధికంగా వస్తుంది అనేది రెండో కారణంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఒకటి 2 నెలలకు ఒకేసారి బిల్లు తీయటం, రెండోది 2 నెలల బిల్లు ఒకేసారి తీయటం వల్ల స్లాబ్లు మారటం వల్ల భారం పడిందని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. ప్రజలకు అర్థం కానటువంటి మూడో కోణాన్ని వాళ్ళు నేను చెప్తూ ఉన్నా, అంటే ప్రజలు భావించేది కాకుండా ఇంకా లోపల ఉన్నటువంటి అసలు రహస్యం ఇదే. తాడిగుడ్డతో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రాష్ట్ర ప్రజల గొంతు కోశాడో విద్యుత్ ఛార్జీల రూపంలో ఇక్కడ మీరు చూసినట్లయితే పాత ఛార్జీలు కొత్త ఛార్జీలు ఈ టేబుల్లో ప్రదర్శించడం జరిగింది. అంటే సాధారణంగా విద్యుత్ వినియోగదారుల్ని 3 కేటగిరీలుగా విభజిస్తారు. ఒకటి ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ. ఈ 3 కేటగిరీల్లో వివిధ రకాలైనటువంటి విద్యుత్ ఛార్జీలని డిఫరెంట్ స్లాబ్స్ లో మనకి ఛార్జ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఏ కేటగిరీలో గతంలో 0 నుంచి 50 యూనిట్లకి ₹45 ఉంటే, ఇప్పుడు కూడా 0 నుంచి 50 యూనిట్లకి ₹45, 50 నుంచి 100 యూనిట్ల వరకు 2.60 పైసలు గతంలో ఉంటే, ఇప్పుడు 50 నుంచి 75 యూనిట్ల వరకే ఇక్కడ 2.60 పైసలు. ఇది మీరు గమనించాలి. అదేవిధంగా బి కేటగిరీలో 0 నుంచి 50కి 2.60 అంటే, ఇక్కడ కూడా 0 నుంచి 50 2.60. ఇప్పుడు గతంలో 201 యూనిట్ నుంచి 300 యూనిట్ల వరకు ₹6.90 ఉంటే, ఇక్కడ 200 యూనిట్ల నుంచి 225 యూనిట్ల వరకు ₹6.90. ఇది కూడా మీరు గమనించాలి. 51 to 75, 201 to 225 రెండు కూడా మీరు గమనించాలి. మూడోది సి కేటగిరీలో కూడా మీరు 51 to 100 గానీ లేదా 301 to 400 యూనిట్స్ వరకు గతంలో ₹7.95 ఉంటే, ఇప్పుడు కూడా అదే ₹7.95. 400 నుంచి 500 వరకు 8 ఇప్పుడు కూడా అదే 8.5. 500 పైబడి గతంలో ₹9.05 ఉంటే, ఇప్పుడు ₹9.95. అంటే కేవలం 500 యూనిట్లు పైబడి ఉన్న విద్యుత్ ఛార్జీని మేము 90 పైసలు పెంచామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని మాయ చేస్తుంది. మేము పేదవారిని ఎవరిని కూడా మేము టచ్ చేయలేదు, కేవలం ఉన్నత వర్గాల వారిపైనే మేము భారం మోపామని చెప్పి కళ్ళబుల్లి కబుర్లు చెప్పి రాష్ట్ర ప్రజలు మోసం చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కేటగిరీలు మార్పు చేసి గతంలో 200 యూనిట్ల వరకు వినియోగించిన మనం ఏ కేటగిరీలోనే ఉండేవాళ్ళం, ఇప్పుడు 75 యూనిట్ల వరకు ఏ కేటగిరీ, 75 యూనిట్ల నుంచి 1 యూనిట్ అధికంగా వినియోగించినా మనం బి కేటగిరీలోకి మార్చేస్తున్నారు. అదేవిధంగా గతంలో 300 యూనిట్ల వరకు బి కేటగిరీ ఉండేది, కానీ ఇప్పుడు కేవలం 225 యూనిట్ల వరకే బి కేటగిరీ. గతంలో 300 యూనిట్లు పైబడి వినియోగించిన వారిని సి కేటగిరీ కింద భావించేవాళ్ళు, ఇప్పుడు 225 యూనిట్లు పైబడి వినియోగం అంటే 225 యూనిట్ల నుంచి 1 యూనిట్ అదనంగా వినియోగించినా మనల్ని సి కేటగిరీలో తీసుకెళ్లిపోయారు. అంటే ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళని బి కేటగిరీలోకి, బిలో ఉన్న వాళ్ళని సిలోకి మార్చి వేరే బాధుడు బాధాడు జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలు. ఈ విషయాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి బాధినటువంటి బాధుడు వివిధ వర్గాల ప్రజలపైన ఏ రకంగా పడుతుందో ఒకసారి మనం చూద్దాం. ముందుగా పేద వర్గాల నుంచి చూద్దాం. సాధారణంగా పేద కుటుంబాలు ప్రతి నెల కూడా సుమారుగా 80 యూనిట్లు, అంటే 80 నుంచి 90 యూనిట్ల వరకు విద్యుత్ ని వినియోగించే అవకాశం ఉంటుంది. కాబట్టి 80 యూనిట్లు వినియోగించేటటువంటి ఒక పేదవాడిపైన ఎంత భారం పడుతుందో ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గతంలో ఉన్నటువంటి ఛార్జీల ప్రకారం 80 యూనిట్లు కానీ వినియోగిస్తే 0 నుంచి 50 యూనిట్ల వరకు యూనిట్ కి ₹45 చొప్పున ₹72, 50 నుంచి 80 వరకు అంటే ఆ 30 యూనిట్లకి ₹2.60 చొప్పున ₹75, మొత్తంగా ₹150 కరెంటు బిల్లు వచ్చేది. ఇప్పుడు కొత్త ఛార్జీల ప్రకారం, కొత్త విధానం ప్రకారం
ఇప్పుడు గతంలో 200 యూనిట్ల వరకు ఏ కేటగిరీ అండి, 0 నుంచి 200 వరకు ఏ కేటగిరీ, ఇప్పుడు 0 నుంచి 75 యూనిట్ల వరకు ఏ కేటగిరీ అవటం వల్ల 75 యూనిట్లు మించి ఇప్పుడు 80 యూనిట్లు వినియోగానికి కనుక మనం వినియోగిస్తే ఏ కేటగిరీ నుంచి బి కేటగిరీలోకి మారిపోవటం వల్ల ఇవాళ 0 నుంచి 50 వరకు 2 రూపాయలు 60 పైసలు అవుతుంది. అంటే గతంలో 0 నుంచి 50 వరకు 1.45 రూపాయలు ఉంది, ఇక్కడ 2 రూపాయలు 60 పైసలు అంటే డబుల్ అయింది. ఇప్పుడు అదే విధంగా 50 నుంచి 80 యూనిట్లకు ఇంకా కూడా మనం 2 రూపాయలు 60 పైసలు చెప్పిన 75 రూపాయలు అయితే మొత్తంగా 208 రూపాయలు. అంటే గతంలో పాత ఛార్జీల ప్రకారం 150 రూపాయలు వచ్చినటువంటి బిల్లు ఇవాళ 288 రూపాయలు, దాదాపు 40% ఇవాళ పేదవాడి పైన భారం పడింది. అంటే 60 రూపాయలు ప్రతి నెలా కూడా అదనంగా పే చేయాల్సినటువంటి పరిస్థితి, 40% భారం పడినటువంటి పరిస్థితి పేదవాడి పైన 40%. ఇందాక 80 యూనిట్ల వరకు వినియోగించినటువంటి పేదవాడి పైన ఎంత భారం పడుతుందో మనం చూసాం. ఇప్పుడు 100 యూనిట్లు వినియోగించినటువంటి ఒక పేద కుటుంబం పైన ఎంత భారం పడుతుందో ఇక్కడ మనం చూద్దాం. గతంలో 100 యూనిట్లు వినియోగించినటువంటి కుటుంబానికి పాత ఛార్జీల ప్రకారం 0 నుంచి 50 యూనిట్ల వరకు 1.45 రూపాయలు చెప్పిన 72 రూపాయలు, 50 నుంచి 100 వరకు 2 రూపాయలు 60 పైసలు చెప్పిన 130 రూపాయలు, రెండు కలిపి మొత్తంగా బిల్లు 202 రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ వీళ్ళు ఏ కేటగిరీ నుంచి బి కేటగిరీ మారటం వల్ల, అంటే 75 యూనిట్లు మించి ఎవరు వాడినా కూడా వాళ్ళు బి కేటగిరీలోకి మారుస్తున్నారు కాబట్టి 0 నుంచి 50కి 2 రూపాయలు 60 పైసలు చెప్పిన 130 రూపాయలు, 50 నుంచి 100కి మళ్ళీ 2 రూపాయలు 60 పైసలు చెప్పిన 130 రూపాయలు, మొత్తంగా 260 రూపాయలు బిల్లు. అంటే గతంలో 202 రూపాయలు వచ్చే బిల్లు వాళ్ళ 260 రూపాయలు, దాదాపు 60 రూపాయలు పైబడి వాళ్ళ బిల్లు అదనంగా వస్తుంది, 30% పెరిగింది. అంటే 100 యూనిట్లు వినియోగించినటువంటి వినియోగదారుడి పైన ఇవాళ 30% బిల్లు పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. పేదవారి సంగతి మనం చూసినా ఏ రకంగా భారం పడుతుందో వాళ్ళపైన, ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాల సంగతి కనుక మనం చూసినట్లయితే సాధారణంగా సుమారుగా 300 యూనిట్లు ప్రతి నెల కూడా మధ్యతరగతి కుటుంబాలు వినియోగించే అవకాశం ఉంటుంది. 300 యూనిట్లు గతంలో పాత ఛార్జీల ప్రకారం మనం చూసినట్లయితే సుమారుగా 1310 రూపాయలు ప్రతి నెల కూడా బిల్లు వచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. అంటే 0 నుంచి 50 యూనిట్ల వరకు 2 రూపాయలు 60 పైసలు, 50 నుంచి 100 వరకు 2.60, 100 నుంచి 200 వరకు 3.60, 200 నుంచి 300 వరకు 6.90. కానీ కొత్త విధానంలో మనం చూసినట్లయితే మధ్యతరగతి కుటుంబాలపైన కూడా భారీగా భారం పడబోతోంది. గతంలో 50 నుంచి 100 యూనిట్ల వరకు 2 రూపాయలు 60 పైసలు ఉంటే యూనిట్ ఛార్జీ, ఇప్పుడు 50 నుంచి 100 యూనిట్ల వరకు 3 రూపాయలు 35 పైసలు పెరుగుతోంది. అంటే వీళ్ళని బి కేటగిరీ నుంచి సి కేటగిరీకి మార్చడం వల్ల, గతంలో బి కేటగిరీ 300 యూనిట్ల వరకు కూడా బి కేటగిరీలోనే ఉండేవాళ్ళు, ఇప్పుడు 225 యూనిట్ల వరకే బి కేటగిరీ, 225 యూనిట్లు మించి ఒక యూనిట్ మనం అదనంగా వినియోగించినా బి నుంచి సి కేటగిరీకి మారుస్తున్నారు. కాబట్టి 2 రూపాయలు 60 పైసలు కాస్త 3 రూపాయలు 35 పైసలు అయింది. అదేవిధంగా 100 నుంచి 200 యూనిట్ల వరకు 3 రూపాయలు 60 పైసలు ఉండేటువంటి ఛార్జీ ఇవాళ 5 రూపాయలు 40 పైసలు అవుతా ఉంది. ఆ విధంగా భారీగా మధ్యతరగతి కుటుంబాలపైన భారం పడబోతోంది. కొత్త విధానం ప్రకారం 1550 రూపాయలు బిల్లు వచ్చే అవకాశం ఉంది. అంటే 300 యూనిట్లు వినియోగిస్తే అంటే 1310 రూపాయలు కాస్త 1550 అవుతుంది, 240 రూపాయలు పెరుగుతుంది. అంటే దాదాపు 20% మధ్యతరగతి కుటుంబాలపైన భారం మోపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా అన్ని వర్గాల్ని కూడా వీర బాధుడు బాధాడు ఈ రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రమాణ స్వీకారం చేసిన రోజున నేను ఎటువంటి భారాలు మోపనో ప్రజలపైన చెప్పినటువంటి వ్యక్తి, పాదయాత్ర సందర్భంగా ఊరూరు తిరిగి ముద్దులు పెట్టి మరీ నేను ఎటువంటి భారాలు మోపన భవిష్యత్తులో అని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజున చేస్తున్న పని ఏంటి, 80 యూనిట్ల వరకు వినియోగించినటువంటి ఒక పేద కుటుంబం పైన 40% భారం మోపుతూ ఉన్నాడు, 100 యూనిట్ల వరకు వినియోగించినటువంటి ఒక కుటుంబం పైన 30% భారం మోపుతూ ఉన్నాడు, 300 యూనిట్లు వినియోగించినటువంటి ఒక మధ్యతరగతి కుటుంబం పైన 20%, 500 యూనిట్లు వినియోగించినటువంటి కుటుంబం పైన 12%, ఈ విధంగా 40%, 30%, 20%, 12% ఇష్టం వచ్చినట్టు స్లాబ్లు మార్చేసి, అంటే ఏ కేటగిరీలో ఉన్నాళ్ళు బీలోకి, బీలో ఉన్నాళ్ళని సీలోకి మార్చి ఈ విధంగా భారం మోపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మాట తప్పను మడమ తెప్పునని చెప్పి పదే పదే చెప్పేటటువంటి నువ్వు ఈ రోజున అర్హత కోల్పోయావు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా కన్స్యూమర్ ఛార్జీల పేరుతో కూడా భారీగా అదనపు భారాన్ని విద్యుత్ బిల్లుల్లో మోపుతున్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలి. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ మీ పక్షాన పోరాటం చేస్తుంది, విద్యుత్ ఛార్జీల పెంపుదల విషయంలో మీకు అండగా నిలబడుతుంది. మీరు కూడా ఈ వాస్తవాలను తెలుసుకుని ఒక్క లాక్డౌన్ సందర్భంలోనే కాకుండా భవిష్యత్తులో ఏ విధంగా విద్యుత్ భారం మీ పైన పడబోతోంది ఈ రోజున మీ అందరికీ కూడా సవివరంగా వివరించడం జరిగింది. ఈ వాస్తవాలను తెలుసుకుని మీరు కూడా చైతన్యవంతులే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని గట్టిగా నిలదీయాలని కోరుతా ఉన్నాం.